రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రైతుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేయడం హర్షణీయమన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ గ్రామాన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి ప్రభుత్వ గిట్టుబాటు ధర పొందాలన్నారు. అనంతరం లక్ష్మీనగర్ గ్రామం వద్ద పిఎస్సిఎస్, ధర్మారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాయిలు, జడ్పీటీసీ లక్ష్మీలింగం, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు అంచిరెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో మరి చాలా రాష్ట్రాలు 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా మరి ఇంత పెద్ద ఎత్తున వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రము ఇవాళ తెలంగాణ రాష్ట్రము. మరి ఇవాళ తెలంగాణ మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణలో పండిన ప్రతి పంటను కూడా మరి గిట్టుబాటు ధర ఇవ్వాలి, మరి వారికి అన్ని విధాల ఆదుకోవాలి. మరి వేరే రాష్ట్రాలలో కూడా వరి ధాన్యం కొంటారు, నేను కొనడం చెప్పట్లేదు. వాళ్ళు కొనేది ఏక పసలు, ఒకటే సంవత్సరానికి ఒకటే పసలు కొంటారు, అది కూడా వాళ్ళ రాష్ట్రానికి ఎంత అవసరం పడుతుందో అంతనే కొంటారు తప్ప మిగతా మిగిలిన ధాన్యాన్ని కొనరు వాళ్ళు. అదే బీజేపీ రాష్ట్రాలు ఏ పాలించే రాష్ట్రాలు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, దేశంలో ఎక్కడైనా కావచ్చు, ఇవాళ మన రాష్ట్రం దేశంలో మొత్తానికి ఒక కిలో ధాన్యాన్ని కూడా వదిలిపెట్టకుండా యాసంగి వానకాలం మరి పండించిన ఒక అరెకరములు కానీ, 4 గుంటలు కానీ, 40 ఎకరాలు కానీ, 100 ఎకరాలు కానీ, రైతులు ఎవరైనా కానీ రైతు రైతే, మరి అందరినీ కూడా మనము పొట్టన పెట్టుకొని వారికి కడుపులో పెట్టుకొని కాపాడుకునే బాధ్యత మన ప్రభుత్వం అని చెప్పి, వరి సాగు చేసే నేలల్లో వరి సాగు చేసుకోవచ్చని, విత్తన కొరత లేకుండా చూస్తామని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్, తొగుట, రాంపూర్లలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆరుతడి పంటలకు అనువైన భూముల్లో ఆరుతడి పంటను సాగు చేయాలన్నారు. దేశంలోనే అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణను 1గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరి ఈ ప్రాంతంలో రైతులు ప్యాడ్ మీద డిపెండ్ అవుతున్నారు. మరి గతంలో మరి దేశంలో ఎక్కడైనా కానీ ఏ పసలు ఒకటే పసలు ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు, అంటే ఎప్పటి నుంచో ఇప్పుడు కాదు. మన దగ్గర రెండు పంటలు కూడా మనం పూర్తి కొన్నాం. భవిష్యత్తులో కూడా మరి ప్యాడి ప్రొక్యూర్మెంట్ అనేది పెద్ద సమస్యగా మారింది. దాన్ని కొంచెం డైవర్ట్ చేద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము యొక్క డైరెక్షన్లో మరి ప్యాడి కొంటే మాకు ఇబ్బంది అవుతుందని ఎఫ్సిఐ మరి చెప్పడం మూలంగా దాన్ని రైతులకు ఆ సమాచారాన్ని చేరాలని పంపి మరి అంచెలంచెలుగా ఆ ప్యాడి ప్రొక్యూర్మెంట్ ఎక్కువైతుంది కాబట్టి దాని స్థానంగా ఆయిల్ పంటలు కానీ మరి దానికి ఇతరాత్ర పంటలు పెంచుకుంటూ ఈ ప్యాడీని వరిని తగ్గించాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఏది ఏమైనా ఎవరు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. ఖచ్చితంగా ఈ సంవత్సరం మరి ప్యాడి మొత్తానికి మొత్తం బంద్ కాదు. మీకు అనుకూలంగా ఉన్న కాడ పునాస పంటలు పెట్టుకుంటే పునాస పంటలు పెట్టుకోవచ్చు. మరీ ఇందాక చెప్పినట్టు మిత్రులు సర్పంచ్ చాలా మంది చెప్పారు, జాల్ పొలాలు ఉన్నాయి, ఖచ్చితంగా పొలాలు దాన్ని వరే నాటేసుకోవాలంటే కాడ మరి ఖచ్చితంగా దానికి ప్యాడి ఏదో ఇత్తనాలు అయితే లేవో, మరి ఖచ్చితంగా ఈ 4-5 రోజులలో విత్తనాలు అన్ని షాపులలో కూడా విత్తనాలు అందుబాటులో ఉంటాయని చెప్పి నిన్న మేము ఒక మీటింగ్లో గౌరవ మంత్రి గారు, మా అగ్రికల్చర్ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారితో మాట్లాడి. Thank you.